గుడ్ మార్నింగ్ దొరా, లాస్ట్ వన్ తలెత్తండి దొరా, ఒక్కసారి చూడాలా. ఈరోజు మామూలుగా 264 వచ్చింది కరీంనగర్ అబ్బాయికి, మరి ఆయనను బీట్ చేస్తారా? చేస్తారా? ఆ ఈ పేపర్లో ఆ మార్క్స్ వచ్చిందంటే ఏ రేంజ్ గార్డ్స్ ఉన్నాయనేది మీరు ఆలోచించండి దొరా. వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? నేనెందుకు దొక్కొద్దురానే కష్టం ఉండాలా? కానీ ఏదో బిక్కముఖం వేసుకొని చూడడం కాదు, మరణించినంత వరకు పోరాడండి దొరా, హార్డ్ వర్క్ చేయండి. ఇవాళ మీ ప్లస్ ఏంటంటే ఇలా మొత్తం నిండిపోయేది దొరా. ఇవాళ ఏదో ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది అవునా? ఏపీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది అవునా? ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేరు, ఏపీ వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ మామూలుగానే ఇంతమంది ఉన్నారు. ఇన్ని రూములు, 4 ఫ్లోర్లు కూడా నిండిపోయింది మళ్ళీ. అంటే ఆలోచించండి, ఎగ్జామ్కి ఒక్కని మించిన వాళ్ళు ఒకరు వస్తున్నారు రోజు రోజు, కనుక మనం ఆ విధంగా ప్రిపేర్ కండి. రేపు శనివారం నుంచి ఏముంది, జాగ్రఫీగా ఎగ్జామ్ ఉంది అవునా? జాగ్రఫీ అంటే దాన్ని మొత్తం పండి పొలరాడైనా సరే పిప్పి చేయండి దొరా. ఈ వారంలో జాగ్రఫీ అయిపోవాలా? నెక్స్ట్ వారం వస్తే హిస్టరీ 200 × 4 అంటే 800 క్వశ్చన్సే కదా సార్ అనుకోవచ్చు. జాగ్రఫీని మొత్తం తీసుకొచ్చి అందులో పెట్టేశాం. కనుక మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, మీ సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీకు ఎంత ఎఫర్ట్ ఉందనేది తెలిసిపోతుంది దొరా. హార్డ్గా ప్రిపేర్ కానీ శనివారం నాడు 4 o'clock కంపల్సరీ రావాలి అందరూ. 4 to 7 పెడతాను ఎగ్జామ్, కంపల్సరీ టైంకి వచ్చేసి ఐడి కార్డ్ షో చేసి కూర్చోండి. ఆ ఎగ్జామ్స్, స్పెషల్ ఎగ్జామ్స్ కంపల్సరీ అటెండ్ చేయాలా. ఎక్కడ ఏపీ తెలంగాణలో ఆ ఎగ్జామ్ వాల్యూ ఏందో రాసిన తర్వాత మీ గుండె మీద చేసుకుంటే మీకే అర్థమైపోద్ది దొరా. అలా 10 ఎగ్జామ్స్ రాస్తే అది 200 క్వశ్చన్లు ఇంటూ 4 × 800 అంటే ఒక్కొక్క దాంట్లో 0.5 వచ్చినా కూడా ఒక్క 4 మార్కులు వచ్చినా 10 ఎగ్జామ్స్ అంటే 40 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది దొరా. ఆలోచించండి సింపుల్గా, కానీ సబ్జెక్ట్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది. మామూలుగా ఈరోజు జాగ్రఫీనే చదివిరు అనుకో, అంత సీరియస్గా చదవరు. అదే రేపు ఎగ్జామ్ ఉంది కనుక ఈ వారం రోజులు మీకు బోర్ వచ్చినప్పుడల్లా రీజనింగ్ అర్థమెటిక్ చేయండి, మొత్తం జాగ్రఫీ చదవండి. జాగ్రఫీ లేచిపోవాలి, నెక్స్ట్ హిస్టరీ ఇస్తే హిస్టరీ లేచిపోవాలి, అంతే. పాలిటీ ఇస్తే పాలిటీ లేవాలి. అలా చదవండి, మీకు జిఎస్ కానీ మ్యాథ్స్ కానీ రెండిట్లలో ఉన్నవాడికే జాబ్ వస్తుంది దొరా. రెండు సమపాలలో ఉన్నవాడికి ఒక్కటే మొత్తం కొట్టుకుంటుంటా అంటే రెండోది లేకపోతే బ్యాటింగ్ లేకున్నా బౌలింగ్ లేకున్నా మ్యాచ్ విన్ కాదు అవునా? కనుక రెండు సమపాలలో ఉండాలంటే ఇదే అవకాశం. సార్ నాకు జిఎస్ రాదు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఆ సబ్జెక్టును అలా లేపుకుంటారా అండి. వారానికి ఒక సబ్జెక్టు లేచిపోవాలా? రాత్రింబావాలు కష్టపడితేనే సబ్జెక్టు లేస్తుంది. ఏదో ఉడతభక్తిగా పోయి 2 గంటలు బోర్లో వండుకొని వచ్చేస్తే రాద్దురా. మీ జీవితాలను మార్చుకునే టైం ఇదే, మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ శనివారం నాడు ఇదే ప్రైజ్ స్టేజ్ మీద, ఆదివారం నాడు ఆ ప్రైజ్ మనీ ఎవరికి వస్తుందో నేను జిఎస్లో చూడాలనుకుంటున్నా. టాప్ 3 ఆ కసిమీలో ఉండాలి. అది ఉండాలా ఇది ఉండాలా, నా జిఎస్, నా మ్యాథ్స్, నా స్పెషల్ ఎగ్జామ్, ఏదన్నా ఉండని మీ జీవితాన్ని మారవాలనుకుంటున్నా నేను దొరా. రెండు చేతులు కలిస్తేనే అది సౌండ్ వస్తుంది. మీరు కూడా అంత కష్టం ఉండాలని నేను అనుకుంటున్నా. ఉంటారా? ఉంటారా? లాస్ట్ వన్ దొరా. థ్యాంక్ యూ దొరా. నెక్స్ట్ సండే మాట్లాడదాం, టైం కిల్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ తల్లి, తలెత్తండమ్మా. జీవితాంతం తలదించుకోవాల్సి వస్తే తలెత్తకపోతే, 3 నిమిషాలు ఎత్తకపోతే 30 సంవత్సరాలు తలదించుకొని బతకాలా? కసితో చదివితే 3 నెలల్లో జీవితం మారుతుంది. అది పరిస్థితి, ఆ కసి ఉండాలా. చేసే దాంట్లో లోపం లేకుండా చేయండి, ఇష్టపడి చదవండి, కష్టపడి కాదు తల్లి. 3 నెలలు చదివినా 30 గంటలు చదివినా పర్లేదు తల్లి. నేను రోజు చదువుతున్నా సార్ 16 గంటలు 18 గంటలు, అది కాదు తల్లి. చేసే దాంట్లో ఇష్టంతో చదవండి, 3 గంటలు చదవండి, మిగతాది పడుకోండి. చేసేదాన్ని ఇష్టపడి చేయండి తల్లి. మీరు ఎగ్జామ్కి రమ్మంటేనే 1/2 గంట లేట్ అయ్యి మెల్లెగా వస్తున్నారంటే మీకు ఎంత డెడికేషన్తో ఉందో చూడండి. సారు మరి ఈరోజు కూడా వచ్చేసి 6 నుంచి క్లాసులు చెప్పి ఇక్కడ మీ కొరకు నిలబడ్డారు. మీరు 10 మేకప్ వేసుకొని వస్తే ఎగ్జామ్కి దేని కొరకు వస్తున్నారు? ఏంది మీరు, మీరు ఎప్పుడు రియలైజ్ అవుతారు? ఇక్కడిది ఏది కనిపించొద్దు మనకి. మన జీవితం ఏమి కనిపించాలంటే రేపు గోల్ ఒక్కటే కనిపించాలా, మన హార్డ్ వర్క్, మన తల్లిదండ్రుల కష్టం రేపేంది అని ఆలోచించాలా. మీరు అట్లాగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నా తల్లి. ఎదుటి వాళ్ళని ప్రేరేపిస్తే దేవుడు మనను కూడా ప్రేరేపిస్తాడు. ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మనను పక్కవాడు ఎంకరేజ్ చేస్తాడు. నువ్వు పక్క వాళ్ళని అడిగి చూడో సారి, నువ్వు మంచిగా చదువు చెల్లి, మంచిగా చదువు చెల్లి అని ఆమె నిన్ను ఎంత ఎంకరేజ్ చేస్తుందో ఒకసారి తెలుస్తుంది. మనం ఎదుటోనికి పెడితే ఎదుటోడు మనకు దేవుడు పెడతాడు. ఎప్పుడైనా కూడా అట్లా ఎదుటి వాళ్ళకు వచ్చినప్పుడు మనకి ఇవ్వట్లేదుగా ప్రైజ్ అంటే ఇయ్యమంటే అందరికీ ఇస్తా, అప్పుడు క్లాప్స్ కొడతారా? అది కాదు, అది యుద్ధనీతి కాదు. మిమ్మల్ని నమ్ముకొని హెచ్ఐపి సంస్థుంది, ఆలోచించండి తల్లి. మీరు అనుకుంటే సాధ్యం, ఇవాళ 2 రూములు మొత్తం నిండిపోయింది అమ్మాయిలంటే. ఇవాళ ఇంజనీరింగ్ వాళ్ళు లేరు, ఏపీ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇంత ఉన్నారంటే వచ్చే సండే పైన కింద ఎట్లా ఉంటుంది అమ్మాయిలతోని, మొత్తం ఎట్లా నిండిపోయిందో మీరు ఆలోచించండి ఒకసారి.
ఆ భయం వేస్తుంది కనుక పోటీ మేడం అన్నట్టుగా ఎంత పోటీ ఉందనేది మీ గుండె మీద చేసుకొని హార్డ్ వర్క్ చేయండి తల్లి. ఈ మూడు నెలలు మన జీవితం మారాలనుకుంటున్నా, ఎవరో హెచ్ఐవి డైరెక్టరో ఇంకెవరో చెప్తే మారం తల్లి. మనం అనుకోవాలా, నేను మారాలి, నా లైఫ్ మారాలి, నేను ఇట్లాంటి పరిస్థితులు ఎన్ని రోజులు బతకాలి, నేను మారాలి అనే ఫీల్ నీలో ఉంటే మాత్రం భూమిలో పాతి పెట్టిన నిన్ను పైకి తీసుకురాగలుగుతుంది. నీ పవరే నిన్ను, నీ పవరే నీ ఆయుధం లాగా ఉండాలి. కనుక నువ్వు అలా ప్రిపేర్ కావాలని అనుకుంటున్న తల్లి, మీ టైం కిల్ చేయలేను. ఎందుకంటే మీకు 3 గంటలు టైం ఇచ్చినా కూడా మీరు ఎక్స్ట్రా టైం తీసుకొని రాస్తారంటే మీరు గొప్పోళ్ళు. ఆ టైం గ్యాప్ తీసుకునే టైం చేయకండి తల్లి. ఎప్పుడైనా 10 నిమిషాలు ఎక్కువ కిల్ అయిందా, ఇప్పుడు మేడం మాట్లాడింది 10 నిమిషాలు ఎక్కువ తీసుకొని చేయండి. 3 గంటల తర్వాత 1 నిమిషం ఎక్కువ తీసుకున్నా నా దృష్టిలో 0. అది నీకు 150 మార్కులు వచ్చినా 150 వస్తాయా హెచ్ఐపిలా? రావు. మరి 50 పైన వస్తేనే గొప్పగా ఫీల్ కావాలి. 150 అంటే మరి ఎట్లుండాలా, యుద్ధ వీరులు అయి ఉండాలా? ఉంటారా? ఉండాలి తల్లి, మంచిగా చేయండి. థ్యాంక్ యూ. నాట్ టేక్ మచ్ టైం, మేము 3 to 4 మినిట్స్ తీసుకుంటాం, ఎక్కువేం తీసుకోము, కాబట్టి వినండి. లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి విల్ కంటిన్యూ. లాస్ట్ వీక్ అందరూ ఆన్లైన్లో ఎగ్జామ్ రాశారు కాబట్టి వీఆర్ నాట్ కన్సిడరింగ్ దట్. అంతకుముందు వీక్ రాసిన ఎగ్జామ్స్ స్కోర్ జిఎస్ఎం మ్యాథ్స్ కలిపి 270 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారంటారా? 270 అండ్ అబవ్, 266 అండ్ అబవ్, 266, 260 అండ్ అబవ్, 264 అంట, వండర్ఫుల్ స్కోర్, క్లాప్ చేయొచ్చు. అహమడ్డొస్తుంది, క్లాప్ చేయండి. అరుణ్ కుమార్ ఫ్రమ్ కరీంనగర్, 264 ఇస్ ద స్కోర్. కొట్టారు, క్లాప్స్ కొట్టండి. విజయ్ కుమార్, 220. వినోద్ కుమార్, నువ్వే చెప్పు. వినోద్ కుమార్, 225 ఇస్ ద స్కోర్. మనకి రాలేదు, ఇంకొకరికి వచ్చినప్పుడు క్లాప్స్ కొడదాము. వద్దు, ఏమొద్దు కదా. సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ అంటాం. ప్రశాంత్ రెడ్డి అంటాం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రశాంత్ రెడ్డి, క్లాప్స్. గుడ్ మార్నింగ్, స్ట్రెంత్ ఫుల్ ఉంది, వాయిస్ కూడా గట్టిగా రావచ్చు ఐ గెస్. గుడ్ మార్నింగ్. 5 మినిట్స్ టైం తీసుకుంటాం. చాలామందికి తెలుసు మనం ప్రీవియస్ వీక్ రాసిన ఎగ్జామ్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, కాకపోతే లాస్ట్ వీక్ మనం టెలిగ్రామ్లో రాసినాం కాబట్టి అంతకుముందు వీక్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చేసుకుందాం. లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు జిఎస్ అండ్ మ్యాథ్స్ కలిపి 250+ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారు మేడం, 250 ఎట్లా వస్తుంది మేడం అని చెప్తున్నారా? వస్తున్నాయి. 264 ఇస్ ద టాప్ స్కోర్. క్లాప్, క్లాప్. మనకు రాలేవు, పక్కన వాళ్ళకి వచ్చినా ఆనందపడకూడదు, క్లాప్స్ కొట్టకూడదు. ఫిక్స్ అయ్యారా? కొట్టండి క్లాప్స్ అందరూ. అపూర్వ ఫ్రమ్ క్రామారెడ్డి, ఫస్ట్ ప్రైజ్, క్లాప్స్. శ్వేత ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్? యాదాద్రి డిస్ట్రిక్ట్. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్, 191. సి, ఉమెన్ స్ట్రెంత్ డే బై డే ఎగ్జామ్స్కి పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్. మేము స్ట్రెంత్ని చూస్తే అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఉమెన్ స్ట్రెంత్ పెరుగుతుంది, కాబట్టి ఉమెన్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనే అపోహ నుంచి కొంచెం బయటికి రండి. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉమెన్ కట్ ఆఫ్ ఎక్కువ వేరియేషన్ ఉండట్లేదు. ఎస్, ఇట్ ఈస్ 100% లెస్సర్ కంపేర్డ్ టు అదర్ కేటగిరీస్, బట్ నాట్ వెరీ లెస్. కొంచెం తక్కువైతే ఉంటుంది, కానీ మరీ మీరు అనుకుంటున్నట్టు 190 వచ్చినా వస్తుంది, 180 వచ్చినా వస్తుంది అంటే రాదు అట్లా. ఎందుకంటే ఉమెన్ స్ట్రెంత్ పెరిగిపోతుంది. క్వాలిఫయింగ్ రేషియోస్ కూడా చూస్తే మీరు ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉమెన్ ఎక్కువ ఉన్నారు, అంటే ఉమెన్ కట్ ఆఫ్ మరీ తక్కువ ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే స్కోర్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంతే, ఇంకా ఎన్ని డేస్ ఇంట్లోనే తక్కువ స్కోర్ వస్తుంది? మెయిన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఇట్లా తక్కువ స్కోర్ రావద్దు. 200+ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాండ్ రేజ్ చేయాలి ఈ పాయింట్ ఆఫ్ టైంకి.
బట్ స్టిల్ ఇంకా అది అవ్వట్లేదు. ఇవాళ ఏపీలో ఎగ్జామ్ ఉంది, తెలంగాణలో ఇంజనీర్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, అయినా స్ట్రెంగ్త్ ఇంత ఉంది. అంటే మెయిన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నారా, ఫైనల్ ఎగ్జామినేషన్ హాల్లో? స్టిల్ యూ కెన్ సీ ది స్ట్రెంగ్త్. అంటే యూ కెన్ ఇమాజిన్ యువర్ కాంపిటీషన్. ఇంత స్ట్రెంగ్త్ ఈరోజు ఇక్కడ ఉంది అంటే కాంపిటీషన్ బయట చాలా ఎక్కువ ఉంది. న్యూస్ ఛానల్స్లో చూపించినట్టు కొలువుల జాతర అంటే జాతరలో పార్టిసిపేట్ చేస్తే అందరికీ రాదు. కొలువుల జాతర నడుస్తుంది, అవును, 100% ట్రూ. చాలా ఉద్యోగాలు వచ్చినాయి, కానీ అందరికీ వచ్చేస్తాయా? మనకి రావాలి కదా. మనం మన లైఫ్లో ఇంత టైం స్పెండ్ చేస్తున్నాము అంటే టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ దిస్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని అడ్వాంటేజ్ రావాలి. ఎప్పుడు వస్తుంది అడ్వాంటేజ్? గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. లెట్ ఇట్ బి 1 మార్క్, లెట్ ఇట్ బి 2 మార్క్స్, లెట్ ఇట్ బి 3 మార్క్స్, ఏం కాదు. ఒకరోజు 100 వచ్చి నెక్స్ట్ డే 150 ఎవరికి రావు, ఒకరోజులో రావు. మెల్లమెల్లగైనా సరే ఇంక్రీజ్ చేయండి. ఇంకొక 2 మంత్స్ ఉందా మీకు ఫైనల్ మెయిన్స్ రాసేలోపు, మధ్యలో మీ ఫీవర్లు పండుగలు తీసేస్తే కన్సిడర్ 2 మంత్స్. ఆ 2 మంత్స్లోనే ఇంక్రీజ్ అవ్వాలి స్కోర్. ఖచ్చితంగా ఒక పండుగన బ్రేక్ తీసుకుంటారు కదా, మొన్న సంక్రాంతికి తీసుకున్నట్టు. కాబట్టి వాటిని డిలీట్ చేసినా కూడా స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే యూ షుడ్ బీ సీరియస్. సీరియస్ అంటే ఏదో మీ ఫేస్లో సీరియస్నెస్ పెట్టి పక్కన వాళ్ళ క్లాప్స్ కొట్టకుండా కాదు. జీవితంలో ఏం చేసినా అల్టిమేట్గా పీస్ కావాలి. ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది, పీస్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ గోల్, ఇట్ ఈస్ ద బేసిక్ నెసెసిటీ. కాశీ లాంటి తీర్థయాత్రలు ముసలోళ్ళు అయినాక శాంతి కోసం వెళ్ళకూడదు అనమాట. శాంతి అనేది ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది అంటే చేసే పని మనకి నచ్చినప్పుడు. చదివేటప్పుడు ఇష్టంగా చదవండి. మిమ్మల్ని మీరు ప్రెషర్ చేసుకొని కూర్చుంటే స్కోర్ ఇంక్రీజ్ అవ్వదు. స్కోర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు హ్యాపీగా చదివితే ఇంక్రీజ్ అవుతుంది. హ్యాపీనెస్ని తెచ్చుకోండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి ఫ్లూయెన్సీ ఉందో, ఫర్ సపోజ్ పాలిటీ మంచిగా అర్థమవుతుంది, దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని వేలాడితే ఎగ్జామ్ రాదు, పాలిటీ ఒకటే వస్తుంది. అవునా? ఒకటే సబ్జెక్ట్ని పట్టుకొని వేలాడకండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కావాల్సింది స్పెషలిస్ట్ అనే సబ్జెక్ట్ కాదు. ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు కాదు గవర్నమెంట్కి కావాల్సింది. అన్ని సబ్జెక్ట్స్లో జనరల్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, జనరలిస్టులు కావాలన్నమాట. అన్నిట్లో నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఈజ్ ఇనఫ్ ఫర్ గవర్నమెంట్ జాబ్. అవునా? అన్ని సబ్జెక్ట్స్లో బేసిక్ నాలెడ్జ్ రావాలి. అన్నింటినీ ఈక్వలెంట్గా చదవండి. ఓన్లీ మ్యాథ్స్ చదివేటోళ్ళు ఉంటారు, ఓన్లీ పాలిటీ చదివేటోళ్ళు ఉంటారు. అట్లయితే ఉద్యోగం రావడం అనేది కష్టమవుతుంది. వస్తుండొచ్చు లాంగ్ రన్లో ఓన్లీ మ్యాథ్స్ నమ్ముకొని గట్టిగా వేలాడుతుంది, బట్ అది కష్టమవుతుంది అనమాట. అన్నిట్లో జనరల్ అండర్స్టాండింగ్తో వెళ్తే ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్ రావడం అనేది ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని సజెషన్ లాగా తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి. 1 మార్క్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి మార్క్ వస్తే కొంచెం మన ఈగోని పక్కన పెట్టి క్లాప్ కొట్టండి అమ్మా, క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టచ్చు కదా, ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఫ్యూచర్లో మీకు వచ్చినా ఎవరు క్లాప్స్ కొట్టరు. అండ్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు రఫ్ పేపర్ ప్లాంక్ పట్టుకొని రండి. ముందోల ఈపు మీద, కాళ్ళ మీద, తొడల మీద పెట్టుకొని రాస్తే రాదు, బబ్లింగ్ రాదు. ఎట్లొస్తుంది చెప్పండి? వస్తుందా బబ్లింగ్? బబ్లింగ్ కూడా స్కాన్ కాకుండా దగ్గర దగ్గర 100 పేపర్లు పడుతున్నాయి. స్కానింగ్ మీకు బబ్లింగ్ చేయడం వస్తలేదా? మొబైల్ నెంబర్ సేమ్ హాల్ టికెట్ నెంబర్లానే మొబైల్ నెంబర్ రాసి బబ్లింగ్ చేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ని ఇక్కడే కవర్ చేసుకోండి. అండ్ ఎంత చిన్న డౌట్ అయినా నామూషి ఫీల్ అస్సలు అవ్వద్దు. నువ్వు అడిగితేనే కదా తెలుస్తుంది, అవును నీకు బబ్లింగ్ తెలియకపోయి ఉండొచ్చు, అదేం పెద్ద పాపం కాదు కదా. అడగండి బబ్లింగ్ ఎట్లా చేయాలి అని అడగండి. అంతేగాని స్కాన్ కాకుండా పేపర్స్ ఉంటే మాకు చూడడానికి బాధేస్తుంది. క్వశ్చన్స్ ఆన్సర్ చేసి బబ్లింగ్లో పోవద్దు కదా. కాబట్టి బబ్లింగ్ కూడా మంచిగా ఫోకస్డ్గా చేయండి.